స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడు మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం వెంటనే జీతాలు పెన్షన్లు చెల్లించండి రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ కారణంగా ఉద్యోగుల కుటుంబాలకు కూడా పండుగ జరుపుకోలేని పరిస్థితి నెలకొంది సంజయ్ సో పదవ తేదీ వచ్చినా కూడా పలు జిల్లాలు అంటే పదకొండవ తేదీ రోజు వచ్చినా కూడా జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు జీతాలతో పాటు పెన్షనర్లకు పెన్షన్ సొమ్ము కూడా అందకపోవడం బాధాకరం సంక్రాంతి పండుగ పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలు చెల్లిస్తారని ఆశిస్తే కనీసం జీతాలు కూడా ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు తీసుకోవటమే ఉద్యోగులకు హక్కును కాలరాయడం అంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఉల్లంఘించడమే అని వెంటనే ప్రభుత్వ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా జీతాలు పెన్షన్లు పెన్షన్ సొమ్ము విడుదల చేయాలని చెప్పేసి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజులోపు ఉద్యోగ పెన్షనర్లకు జీతాల పెన్షన్లు రాకపోతే ఊరుకునేది లేదని చెప్తున్నారు సో తెలంగాణలో ఈ విధంగా సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట అయితే మాక్సిమం ఈరోజు మాక్సిమం ఈరోజు సాయంత్రం కల్లా అందరికీ జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం